హై ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. నా పేరు శ్రీకాంత్. సో పర్టికులర్ గా ఈ యొక్క మార్చ్ అప్డేట్ లో మనం చూసుకున్నట్లయితే ఎర్రర్ బార్స్ అని చెప్పేసి ఒక మంచి అప్డేట్ అని రావడం జరిగింది. సో ఇది ఎక్కడ అని అంటే లైన్ చార్ట్ లో ఇవ్వడానికి అవకాశం అనేది ఉంది. ఓకేనా? సో లైన్ చార్ట్ లో ఎర్రర్ బార్స్ అనే అప్డేట్ మనకు రావడానికి అవకాశం ఉంది. సో ఈ లైన్ బార్స్ అనేటివి మరి నాకు ఇక్కడ కనపడతానే ఉన్నాయి, మీకు కనిపించాలి అని అనుకుంటే, సో మీరేం చేయాలంటే ఫైల్ లోకి వెళ్ళి ఆప్షన్స్ అండ్ సెట్టింగ్స్, గో టు ఆప్షన్స్. సో ఈ ఆప్షన్స్ లో ప్రివ్యూ ఫీచర్స్ లో సో ఇక్కడ ఎర్రర్ బార్స్ అని ఎనబుల్ చేసుకొని ఓకే చేసేసి ఒక్కసారి మీ పవర్ బిఐ డెస్క్టాప్ క్లోజ్ చేసేసి ఓపెన్ చేస్తే ఇది ఆటోమేటిక్ గా మీకు ఎనబుల్ అవ్వడానికి అవకాశం అనేది ఉంటుంది. ఓకే, సో ఈ యొక్క డేట్ ఫీల్డ్ డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తున్నాను. తర్వాత నెక్స్ట్ సేల్స్ డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తాను. ఓకేనా? చూడండి, సో ఎర్రర్ బార్స్ అనేది మనకు రావడానికి అవకాశం ఉంటుంది. ఓకే, సో నేనేం చేస్తున్నానంటే దీని యొక్క డేట్ హైరార్కీ అనేది తీసేసి డేట్ లోకి చూపిస్తున్నాను, అండ్ సేల్స్ సిఓజిస్ కూడా డ్రాగ్ అండ్ డ్రాప్ చేసేస్తాను ఇందులోకి. ఓకే ఓకే, సో తర్వాత నెక్స్ట్ ఏం చేస్తున్నాను అంటే ఒక రెండు మెజర్స్ క్రియేట్ చేస్తాను. ఓకే, సో ఒక మెజర్ వచ్చేసి మినిమం సేల్స్. సో మెజర్ నేమ్ వచ్చేసి మినిమం ఫినాన్స్ సేల్స్, దెన్ క్లోజ్ ఇట్. నెక్స్ట్ మాక్సిమం సేల్స్. ఓకే, సో నెక్స్ట్ వన్ వచ్చేసి మాక్సిమం సేల్స్ అనేది తీసుకోవడానికి అవకాశం అనేది ఉంది. తర్వాత ఇది సెలెక్ట్ చేసుకుంటే గో టు అనాలిటిక్స్. అనాలిటిక్స్ లో ఎర్రర్ బార్స్ ఉంది కదా, దీన్ని ఎక్స్పాండ్ చేయండి. ఇక్కడ అప్లై సెట్టింగ్స్ టూ ఉంటుంది కదా, సో మనం ఏం చేసాము, సేల్స్ కి మాత్రం ఇచ్చాము. ఇక్కడ రెండు ఉన్నాయి మెజర్స్, సో వన్ వచ్చేసి సిఓజిస్ ఉంది, సెకండ్ వన్ వచ్చేసి సేల్స్ ఉంది. సో నేను సేల్స్ తీసుకుంటున్నాను. అండ్ ఆప్షన్స్ అనేది ఎనబుల్ చేయడానికి ఆన్ చేసేయండి. ఓకే, సో ఆన్ చేసేసిన తర్వాత సో మినిమం తీసుకొచ్చుకొని లోయర్ బ్రాండ్ లో డ్రాగ్ అండ్ డ్రాప్ చేయండి, అండ్ మాక్సిమం తీసుకొచ్చుకొని హయ్యర్ లో డ్రాగ్ అండ్ డ్రాప్ చేయండి. ఓకే, సో వన్స్ అబ్జర్వ్ దిస్, ఇక్కడ మనం చూసుకున్నట్లయితే లోయర్ బ్రాండ్ అండ్ అప్పర్ బ్రాండ్ సమ్ చూపిస్తూ ఉంటారు చూడండి ఇలా. ఓకే, సిఓజిస్ మాత్రం సపరేట్ గా చూపిస్తూ ఉంది, ఎందుకంటే మనం దేనికి అప్లై చేసినాం, సేల్స్ కు మాత్రం. ఓకే, సో మళ్ళీ దీంట్లో మనకు మెజర్ అబ్సల్యూట్ అండ్ రిలేటివ్ ఉంటుంది ఇలా. ఓకే, సో ఇలా అబ్సల్యూట్ అండ్ రిలేటివ్ సెట్ చేసుకోవచ్చు. అండ్ బార్స్ కూడా మీకు కావాలా వద్దా, సో వద్దు అనుకుంటే స్టాప్ చేసుకోండి, లేదు అనుకుంటే ఆన్ చేసుకోండి. ఓకే, సో ఈ బార్స్ లో కూడా మనకి ఏం చేశాడు, డాట్ ఇచ్చాడు లేదా నన్ ఇచ్చాడు. ఓకే, సో ఇలా క్యాప్ అయితే బెస్ట్, కలర్స్ కూడా మనం చేంజ్ చేసుకోవచ్చు ఇలా. దాని యొక్క స్టోక్ విత్ ఇక్కడ ఇవి బార్స్, సో ట్రాన్స్పరెన్సీ కూడా, తర్వాత బార్ యొక్క కలర్స్ కూడా మార్చుకోవచ్చు ఇలా, బార్డర్ సైజ్ కూడా పెద్దగా చేసుకోవచ్చు, మేబీ ఇట్స్ లుక్స్ నాట్ గుడ్ ఇలా. సో లైన్ కూడా అనుకుంటే సో లైన్ కూడా ఆన్ చేసేసుకోండి. ఓకే, సో లైన్ యొక్క స్టైల్స్ కూడా సాలిడా, డాష్డా, డాటడా, మీ ఇష్టం. ఓకే, సో ఈ యొక్క లైన్ యొక్క విడ్త్ కూడా పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు. ఓకే, సో షేడ్ ఏరియా అంటే డైరెక్ట్ షేడ్ ఏరియా ఆఫ్ చేస్తారు. ఓకే, షేడ్ ఏరియా కలర్స్ కానీ ఇవన్నీ కూడా మనకు, తర్వాత మార్కర్స్ కావాలనుకుంటే మార్కర్స్ వచ్చేస్తాయి. సో మీకు నచ్చిన మార్కర్ని సెట్ చేసుకోవచ్చు, ఆ మార్కర్ యొక్క ట్రాన్స్పరెన్సీ దాని. సో ఈ విధంగా మనకు ఈ యొక్క ఎర్రర్ బార్స్ అనేది ఈ యొక్క అప్డేట్లో ఇవ్వడం జరిగింది. మేబీ ఇంకా వేరే అప్డేట్లో ఇంకా దీని గురించి ఏమన్నా కొత్తగా ఇస్తాడు కావచ్చు చెప్పాలి. ఓకే, థ్యాంక్ యూ.